సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట పట్టణంలో గల జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన నడుస్తుందన్నారు. ఉద్యమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి త్యాగాలు చేసిన వారు కనుమరుగైనారు. ఇప్పుడు ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసేవారికి కేసీఆర్ కు చెబుతున్నాను, కాంగ్రెస్ పార్టీలో నేడు 30 మంది కనబడుతున్నా రేపు కోట్ల మంది తయారవుతారని అన్నారు. మరి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ నమ్మి మెదక్ పార్లమెంట్ సీటు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇది గతంలో మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి మరి పార్లమెంట్ నుంచి ప్రధానిగా కావడం అదృష్టంగా భావిస్తున్నా. మరి ఇలాంటి సీట్ను నాకు ఇవ్వడం ఎంతో నాకు అవకాశంగా ఉంది. ఈరోజు మరి మెదక్ అంటే కాంగ్రెస్ అంటే మెదక్లా ఉండేది ఇది. అదే పూర్వ వైభవం తిరిగి నన్ను ఈ పార్లమెంట్ నుంచి గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా పూర్వ వైభవం తెస్తా. మీరు అంటున్నారు ఇందాక సిద్దిపేట అంటే వెనుకబాటు వేస్తున్నారని. మరి మీరంతా మనమంతా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ గురించి మరి పురుడు పోసినాం మనం ఇక్కడ నుంచి మెదక్ జిల్లా నుంచే. మరి మీరంతా సమర్థులు. మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎలాగైతే పట్టం కట్టిర్రో తిరిగి టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టబోతున్నారు మీరు అందరు కూడా. రేపు 2024 తిరిగి ఇక్కడ కాంగ్రెస్ జెండా సిద్దిపేట మీద ఎగరేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రోజులన్నీ చేంజ్ అవుతా ఉన్నాయి. మరి ఇది గడిల పాలనకు వచ్చింది ఇప్పుడు. మరి ఎంతో మంది ఉద్యమకారులను అంచివేసి మరి ఇలా ఉద్యమకారుల మీద అటాక్సేషన్లను పక్కన పెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్, మరి మనం చూస్తా ఉన్నాం గతంలో కీలకంగా ప్రవర్తించిన నరేంద్రను మోసం చేసిండు, కీలకంగా ప్రవర్తించిన విజయశాంతిని మోసం చేసిండు, మరి కీలకంగా ప్రవర్తించిన రఘునందన్ రావును మోసం చేసిండు, మరి కీలకంగా నేను కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కీలకంగా నేను ప్రవర్తించిన నాకు మోసం చేసిండు కేసీఆర్. మరి యావత్ తెలంగాణలో ఉద్యమకారులను మోసం చేయడం వస్తుంది. తిరిగి ఆయన సొంత అల్లుని కూడా మోసం చేసిండు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి మినిస్టర్ పదవి ఇచ్చిండు. మరి ఇక్కడ 6 ఎమ్మెల్యే అయిన మనిషి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేడంటే మీరు ఒక్కసారి సిద్దిపేట ప్రజలంతా ఆలోచించాలే. మరి కేసీఆర్ ప్రవర్తన ఎట్లుందో మరి మీరు చూడాలి. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచే తిరుగుబాటు స్టార్ట్ చేయాలి. మీరు ఇంకా ఉద్యమకారులను ఎప్పుడైతే అంచివేస్తేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నాడో ఆ రోజు నుంచే కేసీఆర్ను బొందబెట్టడానికి సిద్దిపేట నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎంత కసిగా ఉన్నారు కార్యకర్తలు ఇక్కడ నుంచి. మరి సిద్దిపేట ప్రజలే ప్రారంభించబోతున్నారు రేపు ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు మీద సీటు, ఇది మెదక్ పార్లమెంటు మీద జెండా ఎగరేస్తానని చెప్పి గంట పదంగా చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే నాకు ఎంతోమంది మరి గతంలో ఉద్యమంలో పాల్గొన్నందుకు నా మీద ఎన్నో కేసులు పెట్టారు, నన్ను ఎన్నోసార్లు జైలుకు పంపారు, రైల్వే కేసులు, మరి ఇక్కడ మామూలు సంగారెడ్డి కూడా ఎన్నోసార్లు నేను తిరగడం జరిగింది. మరి ఇట్లాంటి కేసులతోటి నాకు ఎంతోమంది అనుచరులతోటి నాకు సంబంధాలు ఉన్నాయి. మీ సిద్దిపేటలో కూడా చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి, అన్న మీరు మంచి నిర్ణయం తీసుకురు, మంచి పని చేసారు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తాం ఇప్పుడు మేము అని టీఆర్ఎస్ నాయకులే, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. మన కార్యకర్తలు కూడా అలర్ట్గా ఉండి ఇప్పుడు మనం ఎక్కడికక్కడ సైనికుల పోతే మనం ఖచ్చితంగా సీటు ఎగరేస్తాం, జెండా ఎగరేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఈరోజు సిద్దిపేటల మమ్మల్ని తక్కువ చూపు చూస్తూ ఉన్నారని. మరి కేసీఆర్ గారు చాలాసార్లు పదే మాట్లాడేది, నేను పిడికేడు మందితోటి కోట్లాది మందిగా తయారైనా జెండలు ఎత్తినామని చెప్పి చెప్తున్నాడు. ఇవాళ మళ్ళా తిరిగి మన పిడికేడు మందే రేపు కోట్లాది మందిగా మనం తయారవుతాం.